వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, అదే విధంగా మీకు ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేయండి. వాటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయ నిపుణులు మిచ్చుల రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. మనం ఇప్పుడు ఈ లాక్ డౌన్ కారణంగా సో కోర్టులన్నీ కూడా మనకి ఈ అత్యవసర కేసులు అంటే అసలు ఎలాంటి కేసెస్ ని మనం అత్యవసరం అనుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారంటారు? ఎమర్జెన్సీ కేసు, అత్యవసర కేసులు అంటే ఇంగ్లీష్ లో ఎమర్జెన్సీ కేసులు, ఏదైనా అంటే ప్రజా ఉపయోగకరమైన ఏ కేసులు అయినా కానీ అత్యవసరం అని చెప్పి తీసుకుంటున్నారు కేసెస్. వీడియో కాన్ఫరెన్స్ త్రూ వీడియో కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతున్నాం మేము కూడా కేసెస్ హైకోర్టులో. అది అంటే ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేవి, లైక్ మొన్న రమేష్ కుమార్ గారి కేసు అంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎలక్షన్ కమిషనర్ గారి కేసు అత్యవసర కేసుగా పరిగణించడం జరిగింది. దానివి ఆర్గ్యుమెంట్స్ కూడా వినడం జరిగింది త్రూ వీడియో కాన్ఫరెన్స్. విన్నారు, చాలా మంది అడ్వకేట్స్ చూడగలిగారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, లాగిన్ అయ్యి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూడడం జరిగింది, అంటే వాచ్ చేయడం జరిగింది. చీఫ్ జడ్జి గారు రెండు వైపుల వాదనలు విన్నారు, అది తీర్పు రిజర్వ్ చేశారు. ఇంకిట్లా రీసెంట్గా అంటే నిన్న మొన్నట్లు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ఒకటి జరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో, దాన్ని సుమోటోగా స్వీకరించి కేసు విచారించడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ని కౌంటర్ ఏమని చెప్పి అడగడం జరిగింది నిన్న, అది ఆర్గ్యుమెంట్స్ త్వరలో వినడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఏమన్నా ఎమర్జెన్సీ అని అనుకున్నవన్నీ కోర్టు స్వీకరించడం జరుగుతుంది. అలాంగ్ విత్ దీస్ కేసెస్ మొన్న ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కేసెస్ అదొకటి వినడం జరిగింది. ఇంకొకటి మన 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే జరగడం, షెడ్యూల్ గురించి ఒకటి వినడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని అంటే 19th బెంచ్కి వస్తుంది అనుకుంటా, అది కూడా అది అంటే దాని చిన్నపిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత త్వరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, 3 ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూలింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఆర్గ్యుమెంట్స్ వినడం జరుగుతుంది. ఇవన్నీ ఉపయోగకరమైనవి కదా ప్రజలకి, ఇలాంటి కేసెస్ తీసుకోవడం జరుగుతుంది. అలాంగ్ విత్ దీస్ కేసెస్ సర్వీస్ మ్యాటర్స్, కమర్షియల్ ట్యాక్స్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ ఏమన్నా అర్జెన్సీ ఉన్నవి, బెయిల్స్ వేసుకునేవి ఇలాంటివి, అంటే బెయిల్స్ వేయాల్సినవి, బెయిల్స్ వినాల్సినవి ఏమన్నా ఉంటే అవి కూడా తీసుకుంటున్నారు, వింటున్నారు కూడా. దానిలో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిస్పోజ్ ఆఫ్ చేయాల్సిన కేసులు ఏమన్నా ఉంటే అవన్నీ వింటున్నారు. కొన్ని ఓల్డ్ మ్యాటర్స్ అంటే ఇంకా ఎలాగ కోర్టు రన్ అవుతుంది కాబట్టి కొన్ని ఓల్డ్ మ్యాటర్స్ ఆర్గ్యుమెంట్స్ కి వేస్తున్నారు, బోత్ సైడ్స్ రెడీ ఉంటే వింటున్నారు, టైం ఉంటే కోర్టు వారికి టైం ఉంటే వింటున్నారు, లేదంటే ఆఫ్టర్ వెకేషన్ వేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హాలిడేస్ జూన్ 1st నుంచి 12th వరకు వెకేషన్ డిక్లేర్ చేశారు, ఇప్పుడు స్టిల్ వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ అంటే వర్కింగ్ ఇన్ ద కోర్ట్స్. ఇది యూజువల్లీ మేలో హాలిడేస్ డిక్లేర్ చేస్తారు, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కోర్టు నడుస్తుంది కాబట్టి వర్క్ జరుగుతూ ఉంది కోర్టుది, అందుకని జూన్ 1st నుంచి 12th వరకు హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అప్పటి వరకు కోర్టులు రన్ అవుతాయి, అర్జెన్సీ ఉన్న మ్యాటర్స్ మాత్రమే తీసుకుంటారని ఫస్ట్ అన్నారు, కానీ చాలా రకాల మ్యాటర్స్ నడుస్తున్నాయి. ఓకే, సో లైక్ అంటే మనకి ఇప్పుడు క్రిమినల్ కేసెస్ ఎమర్జెన్సీ ఉన్నవి తీసుకుంటామని చెప్పారు, సో మరి అసలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అది అందరికి తెలియదు కదా. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదమ్మా, విచారణ అంటూ ఉండదు, లోవర్ కోర్టులో అయితే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, హైకోర్టులో బోత్ సైడ్స్ ఆర్గ్యూ చేస్తారు, అంటే సాక్ష్యాలు ఆధారాలు అన్ని పెట్టి ఎవిడెన్సెస్ పెట్టి విచారించడం జరుగుతుంది. విచారించడం అంటే అదే హియర్ అవర్ ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు హియరింగ్స్ అవుతా ఉన్నాయి, రెండు వైపుల అడ్వకేట్స్ రెడీగా ఉంటే వింటున్నారు, గవర్నమెంట్ సైడ్ నుంచి వింటారు, అటువైపు పిటిషనర్ సైడ్ నుంచి వింటున్నారు, అంటే అర్జెన్సీ ఉన్న మ్యాటర్లో ఆర్డర్ కూడా పాస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా జరుగుతూ ఉన్నాయి కోర్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే అసలు ఏమీ లేని దానికంటే, అంటే మనకి సిస్టమ్ ఇంత ముందు లేకుండే అసలు కోర్టులు రన్ అవ్వకుండా కంప్లీట్లీ క్లోజ్ డౌన్ చేసేసి అర్జెన్సీ మ్యాటర్స్ లో కూడా కష్టపడే కంటే ఇది చాలా బెటర్ కదా. మనకు అర్జెన్సీ ఉన్న మ్యాటర్స్ లో ఆర్డర్స్ వస్తున్నాయి కదా, రిలీఫ్ దొరుకుతుంది ప్రజలకి, లేకపోతే పిటిషనర్స్ కి, లేకపోతే గవర్నమెంట్ కూడా ఏదో ఒక విషయంలో ఏదైనా సందిగ్ధం ఉంటే క్లారిఫికేషన్ వస్తుంది కదా,
ఇలా కోర్ట్స్ కూడా ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని గైడ్ లైన్స్ ఇస్తుంది, కొన్ని కామెంట్స్ చేస్తుంది, కొన్ని ఆర్డర్స్ ఇస్తుంది. ఇది హైదరాబాద్ పార్టీకి నచ్చకపోతే ఎలాగో అప్పీల్ వెళ్తారు. సుప్రీం కోర్టులో కూడా సేమ్ వే జరుగుతుంది, హియరింగ్స్ జరుగుతున్నాయి సుప్రీం కోర్టులో కూడా. దేశానికి దేశ ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా సంక్షేమానికి పనికొచ్చే కేసులన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు రంగారావు అండి. రంగారావు గారు, ప్రాబ్లం అంటే చెప్పండి. మేడం గారు మాట్లాడండి. చెప్పండి. హలో రంగారావు గారు, వినిపిస్తుందా? మా వైఫ్ కి నాకు చిన్న గొడవ అయితే మేడం, తను పుట్టింది మేడం. చెప్పండి. 5 సంవత్సరాలకి తిరుగుతుంది మేడం పెద్దలతో. అయితే మా అత్తగారు ఎప్పుడైనా పెట్టరే ఏదో ఒకటి వంట పెట్టి తప్పిస్తుందండి. చిన్న గొడవకి 5 సంవత్సరాలు విడివిడిగా ఉన్నారా అండి? అంటే మేడం మా అత్తగారు కొంచెం మైండ్ సెట్ సరిగ్గా ఉండదండి. వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఆవిడ ఫస్ట్ నుండి అదే విధంగా ఉంటుందండి. మా మామయ్య గారు ఏదో చేశారు, ఆవిడ తాయి కొత్తలు కూడా అని అది అందరూ అదే విధంగా ఆలోచిస్తుంది ఆవిడ ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వానికి బంధువులు? నేను మా వైఫ్ బాగానే ఉండేలా. అవునండి. పిల్లలు, పిల్లలు ఉన్నారా? ఫ్యామిలీ మా సపోర్ట్ చేస్తారు. పిల్లలు ఎవరన్నా ఉన్నారండి? ఇద్దరు బాబు పాప అండి. ఎవరి దగ్గర ఉన్నారు పిల్లలు? మా వైఫ్ దగ్గర. మీ వైఫ్ దగ్గర ఉన్నారు. మీరు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారా? ఎవరి ద్వారా కాంప్రమైజ్ ట్రై చేశారా? ఏమండి, ఎవరితో మాట్లాడించగలిగారా? ఆమె ఆవిడ మీరు కూర్చుని ఇద్దరు రెండు వైపులు కూర్చుని వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అమ్మగారు ఓకే కేసు పెట్టారు. మరి అది చెప్పాలి కదా మీరు. ఏం కేసు పెట్టారు? మా నాన్న వెళ్ళా మామూలుగా మా ఇంటికి సెలవు చేస్తాయని మా ఆయన అని చెప్పి పెట్టింది. మీరు ఒక పని చేస్తారా, మీ బ్యాక్గ్రౌండ్ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడితే నాకు అర్థమవుతుంది. మీరేం మాట్లాడుతున్నారో మాకు వినపడట్లేదు, రీ సౌండ్ వస్తుంది. మీ సమస్య చెప్పేటప్పుడు కొంచెం టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది మీరు మాట్లాడేది. ఓకే, ఇప్పుడు ఏ కేసు పెట్టారండి ఆవిడ? పిలిపించారు మా అమ్మ నాన్న, మేము వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. అదే ఓకే పిలిపిస్తారు. అదేనండి, ఏం కేసు ఫైల్ అవ్వలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నేను అడిగేది విని. నేను ఏం న్యాయం కావాలనుకుంటున్నారండి మీరు? గొడవ చేశారు, కేసు ఏం పెట్టలేదు. ఇప్పుడు మీకు ఏం కావాలి అండి అసలు? ఫస్ట్ మీరు ఇంటికి రావాలంటే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పించండి, లేకపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్, వివాహ హక్కుల పునరుద్ధరణ తెలుగులో ఆ కేసు ఒకటి ఫైల్ చేయండి కోర్టులో. నా భార్య నా పిల్లలు తిరిగి నా ఇంటికి రావాలి, మా అత్తగారి వల్ల ఈ గొడవలు అంతా అవుతున్నాయి అని చెప్పి ఒక కేసు ఫైల్ చేయండి. ఫస్ట్ నోటీస్ ఇప్పించి లాయర్ తోటి ఒక 15 డేస్ తర్వాత, 1 మంత్ తర్వాత మీరు ఒక కేసు ఫైల్ చేయండి. అక్కడ కోర్టులో వచ్చి ఆవిడ చెప్తారు, అక్కడ కాంప్రమైజ్ చేస్తారు మీకు కోర్టులో. ఒకసారి ట్రై చేయండి, కౌన్సిలర్స్ని ఎవరినన్నా పెట్టి రెండు వైపులో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు. ఆవిడేం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీ లైఫ్ని. మరొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, చెప్పండమ్మా. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నిచ్చలా గారు ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, నాకు 2017 లో మ్యారేజ్ అయిందండి. సరే, మ్యారేజ్ అండి. కొన్ని నేను ఇక్కడ వరకు నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నానండి. ఎందుకనమ్మా? నాకు అంటే ఆడబిడ్డ అత్త వల్ల అసలు తోచరండి. ఓకే,
పాప కూడా ఉంది ఇప్పుడు 3 ఇయర్స్. పాప కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాళ్ళు ఏది ఏ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు. కనీసం నేను పాప పుట్టిన తర్వాత 3 మంత్స్ అట్లా వెళ్తే పాపకు కూడా అంటే బట్ ఫీడింగ్స్ లేకపోతే బయట ఫీడింగ్ పౌడర్ వేస్తారు కదా ఆ ఫీడింగ్ కూడా వాళ్ళు వచ్చి వేస్తుంది. ఒక ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూస్ ఒక 1 మంత్ కూడా కుటుంబలేదన్నమాట. మొన్న రీసెంట్ గా వెళ్తే నాకు నా గోల్డ్ గురించి కానివ్వండి దాని గురించి కానివ్వండి పిల్లలు వాళ్ళకి టార్చర్ పెట్టి గోల్డ్ గురించి కూడా అతనితో కష్టం కావాలి అని చెప్పేసి ఆడ బిడ్డ అత్త ఆయనండి పిల్లలు టార్చర్ ఆ నైట్ లో నిజామాబాద్ నుండి మహారాష్ట్రకి అంటే మా మామ నేను మా అమ్మ వాళ్ళు మా సపోర్ట్ ఉందనమాట. అయితే వాళ్ళ పైన మ్యారేజ్ చేసి ఇస్తే ఆ మీన మామని చంపడానికి అని చెప్పేసి మహారాష్ట్ర వెళ్ళింది. అయితే బిడ్డలో క్లచ్చి బ్రష్ తీసుకొని అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఫ్యామిలీ కౌన్సిలర్స్ తోటి ఏమన్నా మీటింగ్ పెట్టించగలిగితే బాగుంటది కదమ్మా. అంటే ఇది చాలా సున్నితమైన సమస్య. చిన్న పాప ఉంది, 3 సంవత్సరాల పాప ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులకు వెళ్లే కంటే కౌన్సిలర్స్ ని కలిసి మీ దగ్గరలో ఉన్న కౌన్సిలర్స్ ద్వారా అతన్ని పిలిపించగలిగితే బాగుంటుంది కదా. అదొకటి. రెండోది, బంధువులు ఎవరు పెళ్లి చేశారో మధ్యవర్తిత్వం ఉండి పెళ్లి పెద్దలు వాళ్ళ ద్వారా పిలిపించి కూర్చోబెట్టి ఏమన్నా మాట్లాడిస్తే సమస్య ఏమన్నా పరిష్కారం అవుతుందో ఒకసారి ట్రై చేయండి మీరు. అంటే ఇదేమి నేను చెప్పినంత ఈజీ కాదు నాకు తెలుసు. అంటే మీరు ఏదో చాలా బాధపడుతున్నారు ఇద్దరు విడివిడిగా జీవించడం. ఇంకొకటి, ఈ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో మీరు ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే మీరు ఎన్ని రోజులు పుట్టింట్లో ఉండగలరు చిన్న పాపను పెట్టుకొని? దట్స్ నాట్ యువర్ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడపిల్లలు పుట్టింట్లో ఉండడం అనేది ఒక పెద్ద మహాపాపము తప్పులాగా మన లోకం చూస్తుంది. మీ ప్లేస్ ఏదో ఆ ప్లేస్ లో మీరు సెక్యూర్డ్గా బతకగలిగే అవకాశం ఏమన్నా ఉంటుందేమో ఒకసారి చూసుకోండి. కాంప్రమైజ్ ఏమన్నా అవ్వడానికి వీలవుతుందా లేదు ఇతనితో కలిసి నేను జీవించడం ఇంపాసిబుల్ అని డిసైడ్ అయితే ఒక డెసిషన్కి వచ్చి మీరు ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. ఏడ్చినందువల్ల మనోవ్యాధి పడినందువల్ల ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుని ఏడ్చుకుంటూ మగ్గిపోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీరు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలా. మీ వల్ల మీ తల్లిదండ్రులు కూడా బాధపడకుండా చూసుకోవడం చూడండి. ఇంకొకటి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక మీ సంపూర్ణమైన బాధ్యత మీది, మీ పిల్ల బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత మీ హస్బెండ్ది. అతను దాన్ని ఆ బాధ్యతని పక్కకు తొలగించుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నాడు అంటే అతను కరెక్ట్ పని కాదు. అతనిది ఆ బాధ్యతను తప్పించుకుంటున్నాడు అంటే ఇంకేమన్నా ఈగో క్లాషెస్ వల్ల అలా అవుతున్నదేమో ఒకసారి చెక్ చేసుకోండి. మీరేమన్నా మారడానికి ఏమన్నా వీలవుతుందా? నా నేను మారడం వీలవుదు అని అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోగలరు? మీరు హ్యాపీగా నవ్వుకుంటూ బతకగలిగేట్లు చూసుకోండి. మీరు ఫస్ట్ కాంప్రమైజ్ ట్రై చేయండి. ఫస్ట్ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ బంగారం, వెండి, ఇళ్ళు, ఆస్తులు ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ అమ్మ, జీవితం ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఆ జీవితాన్ని హ్యాపీగా ఎలా జీవించగలరో ఒకసారి చూసుకోండి. మీరు మీ చేతిలో మీ పిల్ల భవిష్యత్తు కూడా ఉంది. ఆ పాపను ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టద్దు ఆ విధంగా. సో అంటే ఇప్పుడు లీగల్ గా ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలంటారు అమ్మాయి? అంటే ఆమె ఇఫ్ షీఈ్ రెడీ ఫర్ కోర్ట్ బ్యాటిల్ లో వేయొచ్చు ఆమె కేసు. కాంపరానికి వస్తాను తీసుకెళ్ళమని చెప్పి వేయొచ్చు. అతను పిలిపిస్తారు కౌన్సిలింగ్, అంటే కోర్టులో కేసులు వేసినా కానీ కౌన్సిలింగ్ ఉంటుంది ఫస్ట్. కౌన్సిలర్స్ ని అపాయింట్ చేస్తారు, అక్కడ లోకల్ అడ్వకేట్స్ ఉంటారు కౌన్సిలర్స్, అంటే కొంచెం నిష్ణాతులు లేని వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, రికార్డ్ చేస్తారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు పాయింట్స్, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు కేసుని. అదొకసారి ట్రై చేయొచ్చు ఆవిడ, చూడాలి మరి ఏది. అంటే ఈమె కోర్టుకు వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నట్లేదు. నాకెందుకు ఇవి ఈగో క్లాషెస్ లాగా అనిపిస్తున్నాయి. కొంచెం గట్టిగా కూర్చుని ఎవరన్నా ఓపిక ఉన్న మనుషులు ఎవరన్నా కూర్చుని మాట్లాడితే సెటిల్ అవుతుందేమో అనిపిస్తుంది. సో లైక్ అంటే మేడం ఇప్పుడు ఈ గృహ హింస కేసులు ఏవైతే ఉన్నాయి వాటిలో రిమాండ్కి తరలించాలి, ఏమైనా శిక్షలు వేయాలి అంటే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యం అంటారు? అంటే అది ఇది డొమెస్టిక్ వైలెన్స్ అంటే కొట్టడం, తిట్టడం, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ ఇవన్నీ. మెంటల్ అబ్యూస్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఫిజికల్ అబ్యూస్ అయితే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి చేతుల మీద బ్రేజెస్ లేకపోతే కట్లు, కట్టింగ్స్ ఏమన్నా ఉన్నా లేకపోతే విరిగినా, ఎముకలు విరిగినా, రక్తం వచ్చే గాయాలైనా ఇవేమన్నా ఉన్నా కానీ ప్రూవ్ చేయడం ఈజీ. అంటే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి ప్రూవ్ చేయడానికి కోర్టులో వేస్తే గృహ హింస ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది.
అంటే ఒకసారి కోర్టులో కేసు వేశాక సంసారం అనేది 99% కష్టం ఇంకా కొంత చాలా 1% మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు కలిసి ఉండడానికి అంటే పిల్లల కోసమో లేకపోతే వాళ్ళ ఈగోలు వాళ్ళు అక్కడ తెంచుకునే అంటే ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమ వల్ల కలిసి ఉండడానికి ఒప్పుకుంటారు కోర్టుల కేసు ఫైల్ అయినాక కలిసి ఉండడం అనేది చాలా తక్కువ కేసులు నేను చూసింది ఓకే అది అంటే ఈ గృహ హింస అనేది రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కసారి పొరపాటున ఊరికి ఇట్లా తోస్తే గోడ మీద బడి లేకపోతే ఏదన్నా వేరే దాని మీద బడి చేతులు దెబ్బలు తగలడం కొంతమంది కావాలని బెల్ట్తో కొట్టడము కత్తితో కొయ్యడము నరకడము లేకపోతే గాయాలు చేయడము సిగరెట్ బట్స్ పెట్టి కాల్చడము ఇవన్నీ ఉంటాయి ఇవి ప్రూవ్ చేయడం ఈజీ అవుతుంది కానీ ఆ దీనిలోంచి అంటే వాళ్ళు ఎలా సెటిల్మెంట్ ఎలా చేసుకుంటారనేది ఉంటుంది లైఫ్ కలిసి ఉంటారా విడిపోతారా అనేది ఒకటి పిల్లల భవిష్యత్తు ఒకటి ఉంటుంది కదా వీళ్ళ వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు ఉంటారు పిల్లలు లేని వాళ్ళు అయితే ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని లైఫ్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించగలరు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది ఓకే అండి ఒక కాల్ తీసుకుందాము హలో హలో నమస్తే అండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి వినపడుతుందండి చెప్పండి వెళ్ళిపోయిన తర్వాత మేడం నేను పెద్ద మనసులో జరిగి రమ్మని అడిగితే ఆ పెద్ద మనసులో రాకుండా వారి వార్త వెళ్ళిపోయి ఒక 3 సంవత్సరాల తర్వాత మేడం నా మీద అక్రమ సంబంధం చేసి వరకట్న ప్రతిసారి వారానికి మీరు జడ్జి గారికి చెప్పొచ్చు కదండి మీరు ఏ ఊర్లో ఏ కోర్టులో అపీర్ అవుతున్నారు కొత్తగూడెంలో మీరు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజాలే అయితే మీరు సాక్ష్యాలతోటి ఆధారాలతోటి ఫొటోస్ ప్రొడ్యూస్ చేయడమో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడమో మీ తరపు నుంచి సాక్షులను ప్రొడ్యూస్ చేయడమో చేసి తొందరగా వదిలించుకోవచ్చు కదా కేసు మీరు చెప్పినవన్నీ నిజాలైతే మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఫోటోలు లేయించండి ఎవరో ఒకరిని పెట్టి ఆమె ఎవరితో ఉంటున్నారో అతనితో కలిపి ఫోటోలు ఏమన్నా వీలవుతాయేమో తీయించండి మీతోటి జీవించడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది మీకు పాజిటివ్ పాయింట్ ఏంటంటే పిల్లలిద్దరిని మీరు చూసుకుంటున్నారు వాళ్ళ బాధ్యత మీరు తీసుకున్నారు ఇప్పుడు మేజర్స్ అయిపోయి ఉంటారు పాప బీటెక్ అంటే మేజర్ అయిపోయి ఉంటారు కదా పాప బాబు వాళ్ళతో కూడా మీరు కోర్టులో చెప్పించవచ్చు మీ అడ్వకేట్ కరెక్ట్ అడ్వకేట్ అయితే మీరు కేసు గెలవడానికి అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి మీరు ఎందుకు ఇలా మిమ్మల్ని అంటే మీరు ఫస్ట్ కరెక్ట్ అడ్వకేట్ ను పెట్టుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు మీ దగ్గర అన్ని ఆధారాలు కరెక్ట్ గా ఉన్నాయి మీరు డైవోర్స్ కి వెంటనే ఫైల్ చేయండి ఇమ్మీడియట్లీ మీరు ఇప్పుడు ఈ వేసిన కేసు లిస్టులు అన్ని తీసుకుని ఆ పేపర్స్ తోటి ఆ ఎవిడెన్సెస్ తోటి ఇమ్మీడియట్లీ డైవోర్స్ ఫైల్ చేయండి ఆమె వస్తుంది కోర్టుకి డైవోర్స్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు ఇప్పుడు మీరు ఈ సాక్షులను అందరినీ ప్రొడ్యూస్ చేయవచ్చు మీరు ఈమె వేరే వాళ్ళతో ఉంటుంది నాతోటి జీవించడం లేదు పిల్లల్ని కూడా నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ బాధ్యత కూడా నేను తీసుకున్నా ఒంటరిగా నా పిల్లల్ని నేను పెంచుకుంటున్నాను అని చెప్తూ మీరు డివోర్స్ ఇమ్మీడియట్లీ ఫైల్ చేయండి లేదు ఆవిడ ఎప్పుడొచ్చినా గానీ నేను రెడీగా ఉన్నాను ఆమెని యాక్సెప్ట్ చేయడానికంటే మీరు ఇలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళండి లైఫ్ అంతా ఇప్పటికే చాలా లైఫ్ వేస్ట్ చేసుకున్నారు మీరు డిసిషన్ తీసుకోండి తొందరగా డైవోర్స్ ఏమని మీకు అడ్వకేట్ ఎందుకు చెప్పలేదో మీరు అది ఒకసారి చూసుకోండి ఇన్ని రోజులు మీరు టైం వేస్ట్ చేసుకుని కూడా అసలు డైవోర్స్ ఆలోచన ఎందుకు చేయలేదు మీరు ఆవిడ మీతో జీవించకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందంటే మీరు ఎందుకు ప్రొలాంగ్ చేశారు అంటే మీరేమన్నా తప్పులు చేస్తున్నారా అది ఒకసారి చెక్ చేసుకోండి
మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో. ఓకే మేడం, కాల్ కట్ అయినట్టుంది. లేకపోతే ఇప్పుడు చాలా కేసెస్ మేడం ఇంతకు ముందు పెండింగ్ ఉన్నవి లాక్డౌన్ కంటే ముందు. సో ఇప్పుడు కోర్టులన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఇప్పుడిప్పుడే మనకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓపెన్ అవుతున్నాయి. సో పెండింగ్ కేసెస్ మెయిన్గా ఎక్కువ ఏంటంటే మెయింటెనెన్స్ కానివ్వండి, ఇటువంటి గృహ హింస కేసులు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే కేసెస్ వాయిదా పడుతున్నాయి అన్ని, లోవర్ కోర్టులో ట్రయల్స్ అవుతున్నట్లేదు, వీడియో కాన్ఫరెన్స్లో అవుతున్నాయి లేదా ఐ హ్యావ్ ఎ డౌట్. నేను హైకోర్టు ప్రాక్టీస్లోకి వచ్చేసాను, అది ఒకసారి చూసుకోవాలి, అది అవుతున్నట్టు లేదు. ఎమర్జెన్సీ కేసెస్ క్రిమినల్ కేసెస్ అవుతున్నాయి, బెయిల్స్ ఏమన్నా మర్డర్ కేసెస్లో లేకపోతే ఇంకా వేరే అట్లాంటి గ్రీవియన్స్ అఫెన్సెస్ ఉన్న కేసెస్లో ట్రయల్స్ అవుతున్నట్టు ఉన్నాయి. మామూలు గృహ హింస, మెయింటెనెన్స్, డివోర్స్లు ఇవి వాయిదాలో పడుతున్నాయి అనుకుంటాను. ఆఫ్టర్ వెకేషన్ స్టార్ట్ అవ్వచ్చు ఇవన్నీ. ఇంకా అంటే ఇవన్నీ ఎమర్జెన్సీ కేసులు కాదు కాబట్టి అంత తొందరగా తీసుకోవట్లేదు అనుకుంటా. ఎమర్జెన్సీ కేసులు కాకపోయినా కానీ మానసికంగా వేదన అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇళ్లల్లో కూర్చొని ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఇప్పుడు ఈ లా, నేను రీసెంట్గా ఒక న్యూస్ ఒకటి చదివాను, లాక్డౌన్ పీరియడ్లో డొమెస్టిక్ వైలెన్స్ రేట్ పెరిగింది. అసలు డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇలాంటి కాల్సే వస్తున్నాయి. ఒక కాల్ తీసుకున్న తర్వాత మనం డిస్కస్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి, చెప్పండి. ఇంట్లో రోజు బాగా వచ్చింది అంటే బాబు చేస్తున్నారు అని గొడవ చేస్తున్నారు అండి. అసలు అమ్మాయి వల్ల మాకు పాప, ఆ పాప బయటకి వెళ్ళి ఆడుకో, పిల్లలతో ఆడుకున్నప్పుడల్లా వాళ్ళని వాడుకోవద్దు, ఇంటికి వద్దు, అలా ఉండద్దు, అలా ఇంట్లోనే ఉండరు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు అని అంటున్నారండి. నాకేమో ఇంట్లో కాబట్టి రోజు చదవ రోజు ఇంటి బయటకు వచ్చి గొడవ చేస్తున్నారండి. ఇప్పుడు అంటే బాస్ రావట్లేదు, రోజు నలుగురులో ఉన్నప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పి నేను మీకేంటో మీకేంటి టెస్ట్ పెడుతున్నాను కదా, మీకెందుకు అలాగ మాట్లాడుతున్నాను అని కొంచెం ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారండి బయట. మీకేం కావాలమ్మా, దీనికి ఎలా చేస్తే పరిష్కారం ఉంటుందో చెప్పండి కొంచెం. నాకు తెలుసు డొమెస్టిక్ వైలెన్స్ కొడుతున్నారు, తిడుతున్నారు, తాగొచ్చి బాధపడుతున్నారు మానసికంగా శారీరకంగా ఇవన్నీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో పోలీసులందరూ రోడ్డు మీదే ఉన్నారు మనల్ని రక్షించడానికి. పాపం వాళ్ళు ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, లేకపోతే డివోర్స్ కేసులు పరిష్కరించే టైం వాళ్ళకి లేదు. స్టేషన్లలో ఎవరూ లేరు ఇప్పుడు ప్రస్తుతం. వీళ్ళు కూడా ఇవన్నీ లాక్డౌన్ తర్వాతే ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ అంటే డ్రంకర్స్, హ్యాబిచువల్ డ్రంకర్స్కి ఈ లాక్డౌన్ పీరియడ్లో కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. కొన్ని రోజులు విత్డ్రా అవడం వల్ల, ఆల్కహాల్ విత్డ్రా అవడం వల్ల సింటమ్స్ డిఫర్ అయినాయి. వాళ్ళకి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా తయారవడం, ఇంట్లో పిల్లల్ని పెళ్ళాన్ని కొట్టడము, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తోటి గొడవ పెట్టుకోవడము, లేకపోతే రోడ్డు వెళ్ళే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ ఎక్కువైనాయి కేసెస్. ఇప్పుడు వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయగలిగే ఇది చాలా కష్టం. అంటే ఈ మళ్ళీ ఇప్పుడు ఆల్కహాల్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ తాగి మొదలు పెడుతున్నారు ఈ గొడవలు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇంట్లో వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి. లేదు మేము కంట్రోల్ చేయలేము అని అంటే వాళ్ళతో కలిసి ఉండడమో విడిపోవడమో డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళు అయితే మార్చుకోరు కదా, వాళ్ళ హ్యాబిట్స్ని వాళ్ళు మార్చుకోరు. అది ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆమె ఏం చేయాలో అర్థం కాక మనకు ఫోన్ చేశాను అని అంటున్నారు. ఆమె తాగుండి వేరే వాళ్ళు వచ్చి మాన్చలేరు, మాన్పించలేరు. ఆవిడ ఆ హస్బెండ్ని తాగుడు మాన్పించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేయాలి. సెకండ్ ఆప్షన్ ఆమె ఆయనతోటి కలిసి ఉండడానికి, భరించి కలిసి ఉండడానికి ఇష్టమైతే ఉండడం, లేకపోతే వేరే నిర్ణయం తీసుకోవడం, వేరే జీవించడానికి నిర్ణయం తీసుకోవడం అనుకున్న పరిష్కారాలు. ఇప్పుడు సో ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అట్లాంటివి కూడా ఏమి లేవంట? ఫోన్ లో రన్ అవుతున్నాయండి కొన్ని, ఫోన్ లో అంటే ఫోన్స్ లో కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ రన్ అవుతున్నాయని విన్నాను నేను. వాళ్ళు కొన్ని పెయిడ్ ఇవి కూడా ఉన్నాయి కౌన్సిలింగ్ సెంటర్స్, దానిలో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తే
కౌన్సిలింగ్ ఇస్తున్నారని విన్నాను నేను. అది ఒకసారి ట్రై చేయొచ్చు, మరి నెట్లో నంబర్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను. అంటే ఇట్లాంటి ఇప్పుడు ఏమి మాట్లాడిన లాంటి వాళ్ళు ఈ టెక్నాలజీ అంతా వినియోగించి చేయగలరు అని నేను అనుకోను. ఈ లాక్డౌన్ తర్వాత ఏమన్నా వీలు అవుతుందేమో వాళ్ళకి ఇవన్నీ. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో, హలో చెప్పండమ్మా. హలో, మీ ప్రాబ్లం ఏంటి? నిచ్చల గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే. అంటే ప్రాబ్లం లేదు మేడం, కొంచెం డౌట్ ఉంది, అందుకోసం ఫోన్ చెప్పండి. చెప్పండి. అంటే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు మేడం, ఒక 4 ఇయర్స్ బ్యాక్. తనేమో మ్యారేజ్ చేసుకుంటానని నాకు చెప్పారన్నమాట, నేను అనిపిస్తున్నాను. తర్వాత ఇలా ఒక 2 ఇయర్స్ అలా ఒక కంటిన్యూ అయింది. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు అని చెప్పారన్నమాట, నేను ఒప్పిస్తాను అనేది. తర్వాత వేరే మ్యారేజ్ చేస్తున్నాడు అబ్బాయి. చేసుకున్న తర్వాత నాకు తెలిసింది వేరే ఫ్రెండ్ ద్వారా, నేను అడిగితే అవును మ్యారేజ్ అయింది, ఇలా మా నాన్నగారు చనిపోతానని చెప్పారు, అందుకే చేసుకున్నానని చెప్పారు. తర్వాత ఇంకా నేను మాట్లాడలేదు అంతే. అలా అయిన తర్వాత 1 మంత్ తర్వాత నాకు కాల్ చేసి, అమ్మాయితో నేను ఉండను, నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు అమ్మాయి వద్దని చెప్పారు. నేనున్నాను, ఇంతకు ముందే ఆ మాట చెప్తే బాగుంటది కదా, ఇప్పుడు చెప్తే ఎలా ఉంటది, ఆల్రెడీ అమ్మాయిని మ్యారేజ్ చేస్తున్నా, ఇప్పుడు ఎలా అవుతుంది, నేను కావాలంటే నేను చెప్పాను. మా పేరెంట్స్ నేను ఒప్పించుకుంటానని చెప్పి మా అబ్బాయి ఏం గొడవ పడ్డాడు నాకు తెలియదు, అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే ఉంచేశాడు, దానితో గొడవ పడు. అమ్మాయి ఏమో నాకు ఎంత మాత్రమైనా నువ్వే కావాలి, నువ్వు నాతో ఉన్నా లేకపోయినా, 1 మంత్ లోనే అది జరిగింది, ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఎగ్జిస్ట్ అవుతాను, నువ్వే నాకు కావాలని అమ్మాయి అంటుంది. ఇప్పటికి 3 ఇయర్స్ గడిచిపోయింది అనమాట, వాళ్ళిద్దరు విడిపోయి 1 మంత్ కూడా కలిసిలేదు. సో అమ్మాయి మాత్రం రాజీకి రావటం లేదు, ఈ అబ్బాయి మీరు ఎంత ఇచ్చారు అంత ఇచ్చేస్తాను, నేను మా నాన్న కోసం చేసుకున్నా, అంటే నా విషయం అమ్మాయికి చెప్పలేదు, మా నాన్న కోసం నేను చేస్తున్నాను, మీ మీద నాకు మనసు లేదు, మీతో నేను ఉండలేనని చెప్తున్నాడు. కానీ ఇది ఎలా అవుతుందనే నాకు అర్థం కావట్లేదు. నేనైతే అన్నాను, అమ్మాయితో ఉండాలనుకుంటే ఉండు, లేదు లేదు అనుకుంటే అమ్మాయితో క్లారిటీగా చెప్పు, కానీ మధ్యలో అయితే వద్దు, అంటే తాను ఉంటుండగా నన్ను చేసుకుంటాను అందం, ఇవన్నీ వద్దు అని నేను చెప్తాను. మీ ఏజ్ ఎంతమ్మా? 25. అతంది ఉంటాయి. ఇది పెళ్ళి అనేది బొమ్మలాట కాదమ్మా. అతను వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు విని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ్ని అంటే సంపూర్ణంగా ఇష్టపడే కదా మెళ్ళ తాళి కట్టాడు అతను, మిమ్మల్ని మోసం చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అవకాశవాది. సెకండ్ పాయింట్, మీరు అతను పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మీరు వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? మీది ఇప్పుడు సొసైటీ గురించి పక్కన పెట్టండి, మీ గురించి మీరు ఆలోచించుకున్నా మీరు చేసేది చాలా తప్పు. 3, మీరు ఇట్లాంటి అవకాశవాదితోటి ఇప్పుడు మీకంటే క్వాలిఫికేషన్స్ ఉండి లేకపోతే మీకంటే బాగుండి ఇంకెవరన్నా అమ్మాయి దొరికితే మిమ్మల్ని వదిలేయడని నమ్మకం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించుకోండి. మీకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని అతను కొన్ని రోజులు అమ్మాయితో సంసారం చేసి అమ్మాయి ఏమి ఇచ్చిందో వెనక్కి ఇచ్చేస్తాము, ఇంట్లోంచి వెళ్ళిపో అనే వ్యక్తితోటి ఆ వ్యక్తిని మీరు ఏ విధంగా నమ్ముతారు? దాని ఏదైనా ప్రేమ అంటే ఒకసారి ఆలోచించుకోండి, విచక్షణతో ఆలోచించండి. 25 ఏళ్ళ వయసు ఉంది మీకు, మెచ్యూరిటీ ఉంది, చదువుకున్నట్టు ఉన్నారు మీరు. మీరు వేరే వాళ్ళ సంసారంలో నిప్పులు పోయాలని ఎందుకు అనుకుంటున్నారు? అతన్ని ఏ విధంగా నమ్మగలరు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను మాట్లాడేది మీకు తీయగా ఉండకపోవచ్చు, కానీ ఇవే నిజాలు. మీరు లేదు ఒకవేళ నాకు మేడం మీరు చెప్పేది నాకు నచ్చలేదు, అతను పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడు అతన్ని ఫస్ట్ మీ నా విషయం వాళ్ళకి తెలియదు అని అన్నారు, అమ్మాయికి తెలియదని. మీ విషయం తెలియకముందు కూడా అమ్మాయి నా భర్త నాకు కావాలని అంటుంది. ఇప్పుడు మీ విషయం తెలియకుండా ఏమి ఉండదు, మీరు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు, వాళ్ళు విచారించుకోకుండా ఏమి ఉండరు. ఇంకొక పాయింట్, మీరు ఇప్పుడు అతనితోటి నేను ఉండాలి అని అనుకున్నప్పుడు లీగల్ డివోర్స్ లేకుండా మీరు అతనితో ఉండడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్లీ డివోర్స్ కావాలి, లేదా డివోర్స్ కాకుండా మీరు అతనితో కలిసి ఉండడం అనేది మహాపాపం. ఇంకొకటి, అతన్ని మీరు నమ్మొచ్చో లేదో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఇంకా చిన్న ఏజ్, మీకేం ఏజ్ మునిగిపోలేదు, లవ్ ఎఫైర్ అయింది అన్నారు, ఓకే అది మర్చిపోయి మీకు తగ్గ వాళ్ళని ఎవరన్నా మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి. ఇట్లాంటి అవకాశవాది కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు, లైఫ్ ఇస్ సో లాంగ్, మీకు ఇంకా మంచి జీవితం ఉంటుంది. చెప్పిన మాట విని ఒక అక్క లేకపోతే ఒక ప్రొఫెషనల్ ఎవరు చెప్పారనుకుంటారో
చెప్పిన మాట ఇతను వదిలేసి ఎపిసోడ్ పక్కకి పెట్టేసేయండి లైఫ్ లో మీరు ముందుకు ఎలా వెళ్ళాలో లైఫ్ లో చూసుకోండి మంచి వాళ్ళు ఎవరైనా దొరికితే చక్కగా సెటిల్ అవ్వండి మేడం ఇందాక మనం డొమెస్టిక్ వయలెన్స్ గురించి మాట్లాడుతున్నాము ఈ లాక్డౌన్ టైంలో అందరూ ఇంకా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ గృహహింస కేసులు ఇవన్నీ కూడా మనం వేరే కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువైపోయింది సో సో ఎందుకంటారు ఇట్లా మొత్తం అంతా ఈ ఫ్యామిలీ వ్యవస్థలు ఎక్కువ టుగెదర్ ఒకే ఇంట్లో లేకపోతే ఒకే రూమ్ లో కూర్చుని అక్కడ చూడడము నేచురల్లీ వాళ్ళకి ఇంతకు ముందున్న డిఫరెన్సెస్ అన్ని పెరిగిపోతాయి గుర్తొస్తాయి పాత జ్ఞాపకాలు లేకపోతే వాళ్ళ పిల్లప్పుడు 24 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళకి చేసిన అన్యాయాలు వీళ్ళ అమ్మ వాళ్ళకి చేసిన అన్యాయాలు తప్పులు ఆడపడుచులు చేసినవి అన్ని గుర్తొస్తాయి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి బోలే టైం ఉంది ఇప్పుడు అవన్నీ ఆర్గ్యుమెంట్స్ రేజ్ అప్ అయిపోయి ఒకరినొకరు తిట్టుకోవడము అప్పుకోవడం వరకు వస్తుంది డివోర్స్ రేట్లు కూడా పెరిగినాయని పర్సంటేజ్ వరల్డ్ వైడ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ పెరిగినాయి అని చెప్పి అది కొంచెం ఆశ్చర్యకరమైన విషయము అదేమో అసహజమైన విషయం కాదు ఆశ్చర్యకరమైన విషయమే అంటే మనిషికి టైం ఎక్కువ దొరికింది కదా మాట్లాడుకోవడానికి ఇంతకుముందు కమ్యూనికేషన్కి టైం లేకుండా అందరూ జాబ్స్ లో బిజీ ఉన్నారు ఇంకా మనకి ఇండియాలో బోలే టైం ఉంది ఇంకా వేరే బయట ఎక్కువ టైం ఉండదు కదా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి అవర్లీ బేసిస్ మీద ఆలోచిస్తారు ప్రతిదీ వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేనంత బిజీగా ఉన్న వాళ్ళకి ఈ రోజు ఇంట్లోనే అన్ని పనులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేపాటికి ఇవన్నీ స్టార్ట్ అయినాయి అంటే ఇది వన్ వే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఏమో ఇందాకే మార్నింగ్ ఒక న్యూస్ చదివాను ఒక హిందీ యాక్టర్ వైఫ్ 25 ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ తర్వాత దే లివ్ టుగెదర్ ఫర్ 20 or 25 ఇయర్స్ కరెక్ట్ గుర్తులేదు ఇప్పుడు నాకు ఇతను వద్దు నేను ఇన్ని రోజులు భరించాను ఇతన్ని ఇప్పుడు నాకు ఈ లాక్డౌన్లో నన్ను నేను నా గురించి నేను ఆలోచించుకోవడానికి అతని గురించి అర్థం చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది నాకు డివోర్స్ ఇస్తానని చెప్పి లీగల్ నోటీస్ పంపించింది ఆవిడ ఇట్లాంటి లేడీస్ చాలామంది ఉన్నారు లేడీస్ నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడా అంటే వాళ్ళని వాళ్ళని తెలుసుకోవడానికి ఈ లాక్డౌన్ ఈ విధంగా ఉపయోగపడిందని అనుకోవాలి మనము అంటే ఎన్నో రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్న నిర్ణయాలను ఇప్పుడు ఒక రూపంలో పెడుతున్నారు అనుకుంటాను వాళ్ళు సో ఎన్ని రోజులు అంటే చాలా రోజులు అయిపోయింది అంటే ఇట్లాంటి టైం తర్వాత వస్తుందో రాదో అసలు ఎవరికి తెలియదు కూడా సో కొంతమంది ఏంటంటే బ్లాస్ట్ అయిపోయారు కొంతమంది అట్లాగే కాంప్రమైజ్ అయిపోదామని ఉన్నారు ఒక కాల్ తీసుకుందామండి హలో నమస్తే అండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నిచ్చలా గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి హలో మేడం చెప్పండి చెప్పండి వినిపిస్తుంది అదే మా కుటుంబ సమస్య అన్నమమ్మ సమస్య అండి పొలాల గురించి చెప్పండి మీకు ఏం సమస్య ఉందో చెప్పండి మాకు అర్థమవుతుంది మీరేం మాట్లాడుతున్నారు మేడం మీరేం మాట్లాడుతున్నారో వినిపిస్తోంది చెప్పండి మీ సమస్య ఏంటి అదేమ్మా మేడం మాది కుటుంబ సమస్య చెప్పండి మీరు చెప్పింది చెప్పండి పొలం గురించి చాలా ఇబ్బంది చెప్తున్నారు ఎంఆర్ఓ కార్డు పోయిన ఎంఆర్ఓ పలకడు మాకు అన్ని పాదాలు మా కాగితాలు ఉన్నాయి కానీ మాకు చేయకోకుండా ఎంఆర్ఓ అడ్డ చెప్తున్నారు ఒకటి మాకు అడ్డీ వెళ్తాయి మాది ఇల్లు పడిపోయింది ఎంఆర్ఓ అడ్డిస్తే కూడా దానికి మాకు సంప్రదించుకున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి మిమ్మల్ని మా నగమ్మలు మేము మా నగారే నాకు ఎంత మా ఆశీర్వాదంతో చాలా ఇబ్బంది పెట్టారు ఒక్క నిమిషం మీకు రాయాల్సిన పొరము వాళ్ళకి ఎవరు రాస్తున్నారు మీకు రాయాల్సిన పొలము వాళ్ళకి ఎవరు రాస్తున్నారండి మీ అమ్మ నాయన రాస్తున్నారా హలో క్లియర్ గా లేదండి సరిగ్గా వినిపించట్లేదు అసలు ఓకే అండి వేరే కాల్ తీసుకుందాము హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి మేడం యాక్చువల్లీ మా ప్రాబ్లం ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది మేడం 1 ఇయర్ కలిసి ఉన్నాము తనను తర్వాత తన ప్రాపర్టీస్ లేవని పేరెంట్స్ లేవని గదిలో వెళ్ళిపోయింది 3 ఇయర్స్ నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను ఒక బాబు కూడా మేడం బాబు తన దగ్గర ఉన్నాడు కానీ వాళ్ళు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎవరి నాకు కలగట్లేదు అండ్ అలా అంటే నేను ఏం చేయాలనేది అర్థం కావట్లేదు
అంటే మీరు ట్రై చేశారా ఫోన్ చేయడం గానీ మెసేజ్ పంపించడం గానీ ఈమెయిల్ పంపించడం గానీ? ఫోన్ లో మెసేజ్ చేస్తే నంబర్స్ కూడా మార్చారు, బ్లాక్ చేసేశారు మేడం. రెసిడెన్షియల్ అడ్రస్ అదే ఉందా వాళ్ళది? ఆ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంది మేడం. వాళ్ళ ఊర్లో పెద్దవాళ్ళని కలిస్తే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదమ్మా ఎందుకు చేస్తున్నావు 3 ఇయర్స్ యూస్ లో అంటున్నారు. ఓకే, ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు మీరు అంటే అసలు కారణం తెలుసుకోవాలనే దీనికోసమన్నా మీరు కాపురానికి రమ్మని అన్నా కేసు వేయొచ్చు. డివోర్స్ కన్నా ఒక కేసు వేస్తే బాబుని చూపించమని ఒక ఐఏ ఇంటర్లాకేటరీ అప్లికేషన్ ఒకటి వేయొచ్చు. కాపురానికి రమ్మనే కేసులు అయినా ఏది రాబ్ద 1 ఫైల్ చేయాల్సి ఉంటుంది మీరు డివోర్స్ కానీ రెండిట్లో. బాబుని చూపించమని చెప్పి కూడా ఒక పిటిషన్ వేయొచ్చు మీరు, అది ఒకసారి ట్రై చేయండి. ఈమెయిల్ ఆమె వాడుతుందంటే ఈమెయిల్ ఒకటి చేయొచ్చు కదా మీరు, లేదంటే మీరు దగ్గరలో ఉన్న అంటే మీకు తెలిసిన అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడతారో చూసుకోవచ్చు కదా. ఫస్ట్ ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు కదండి. మరి కోర్టు కేసేస్తే ఏదో ఒకటి అవుతుంది కదా. ఇన్ ద మీన్ మీరు మీ కోర్టు కేసు ఇష్టం లేదంటే మీరు ఎవరన్నా పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించండి, వాళ్ళ దగ్గరికి మీతో పాటు తీసుకెళ్లి మాట్లాడించండి. లేకపోతే మీ ప్రెసెన్స్ లో అన్నా మాట్లాడించండి, మీ ఆబ్సెన్స్ లో అన్నా మీరు లేనప్పుడన్నా మాట్లాడించండి పంపించి. మీ వైపు నుంచి కానీ వాళ్ళ వైపు నుంచి కానీ మీ బాగు కోరే మీ ఇద్దరు బాగు కోరే పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మాట్లాడించండి. అసలు ఏంటి విషయం కనుక్కుని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు కదా మీరు. మీలో ఏమన్నా తప్పులు ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేసి అంటే ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏమైనా తప్పులు చేశారా? ఏ తప్పులు లేకుండా ఒక అమ్మాయి ఒక పిల్లోని పెట్టుకుని మీ లైఫ్ లోంచి విత్డ్రా అవ్వదు. మీరేం చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి, నా పేరు శ్వేత, నేను మదర్ అండ్ ఫాదర్ గురించి మాట్లాడడానికి చేస్తానండి. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. ఫాదర్ కొంచెం అరెస్ట్ చేస్తాడు మేడం మా మదర్ ని. ఎంత ఏజ్ అండి వాళ్ళిద్దరికి? మా ఫాదర్ కి 65 మేడం. ఓకే, మీ మదర్ కి 50 ఎక్కడ వర్క్ చేయడు, డబ్బులు కావాలి, తాగుతాడు. చాలా సార్లు కేసులు పెట్టడం జరిగింది, మళ్ళీ బతిని ఆడుకొని బయటకు వచ్చేస్తాడు. మీకేం కావాలి ఇప్పుడు? హలో, మీకేం కావాలి ఇప్పుడు? బయటకు వచ్చేసి 8 ఇయర్స్ అవుతుందండి. మేము పెద్ద అయిన తర్వాత వచ్చేసి బైక్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉంటున్న చోటకు వచ్చి కూడా అరెస్ట్ చేస్తున్నాడు. కంప్లైంట్ ఇమ్మీడియట్లీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఏదో ఒకటి నేను బాగుంటాను అని చెప్పి బయటకు వచ్చేస్తున్నాడు. అది మీ అమ్మగారి బలహీనత. అది ఆమె ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తను భరించాలా, మళ్ళీ ఆయన తప్పులు చేసినా గానీ క్షమించాలని అనుకుంటే ఇంకా అవన్నీ లైఫ్ అంతా భరిస్తూ నడవనియండి. లేదు, వన్స్ ఫర్ ఆల్ డిసైడ్ చేసుకోవాలంటే ఆమె అతని నుంచి దూరంగా బ్రతకడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి కోసం ప్రయత్నం చేయండి. వేయొచ్చమ్మా, మీ అమ్మగారు వేయొచ్చు. ఫిజికల్ అబ్యూజ్ ఇన్ని రోజులు కొట్టారన్నారు కదా, ఫిజికల్ అబ్యూజ్ ఒకటి. మీరు పిల్లలందరూ సాక్ష్యం చెప్పొచ్చు కదా, అంటే మీ అమ్మకి సపోర్ట్ గా చిన్నప్పటి నుంచి కొట్టేవాడు అని అంటున్నారు కదా. అతను అక్కడికి వచ్చినా గానీ కౌన్సిలింగ్ లో కూడా నేను మారుతాను మారుతాను అని అంటాడు డెఫినెట్ గా. మీరు పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చున్నారు కదా, అవన్నీ కూడా ఎవిడెన్స్ గా పెట్టొచ్చు మీరు. కానీ ఆవిడ్ని ఈ ఏజ్ లో మేము డైవోర్స్ తీసుకోమని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇది ఒక మార్గం ఉంది, ఒకసారి ఆలోచించుకోండి. లేదు, లైఫ్ అంతా అతను భరిస్తూ బతుకుతానంటే క్షమించవచ్చు. ఎవ్రీ టైం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విత్డ్రా చేసుకుని క్షమించి మళ్ళీ కలిసి బతుకొచ్చామా? ఆమె కొంచెం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఈసారి మెంటల్ పీస్ కావాలంటే, శాంతి కావాలంటే జీవితంలో ఆమెకు మంచి నిర్ణయం తీసుకోమనండి. మేడం, ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో పెండింగ్ కేసెస్ అంటే లైక్ మెయింటెనెన్స్ కానివ్వండి, సో దాని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఆ కేసెస్ కూడా టేకప్ చేసే అవకాశం ఉందా?
మెయింటెనెన్స్ ఇవి అవ్వట్లేదు కదా, ఆఫ్టర్ వెకేషన్ వేసారు, అన్ని పోస్ట్ చేశారు కేసెస్, అన్ని వైరల్ పడుతూ ఉన్నాయి. ఇంకా డివోర్స్ కేసులు కూడా అంతే, తొందరగా ఒకటే ఇప్పుడు అన్ని టైం పడతాయి, అన్నిటికీ ప్రొలాంగ్ అవుతాయి అన్నమాట. వెయిట్ చేయాల్సిందే అందరూ. చాలా మంది ఏంటంటే ఎక్కువగా లాయర్స్ ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మనకి కోర్టులు అవి ఉన్నప్పుడు డైరెక్ట్ గా కూడా వాళ్ళు కూడా అప్రోచ్ అయిన పరిస్థితులు మనం చూసాము. సో ఇప్పుడు సామాన్యులు కూడా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అట్లా అప్లై చేస్తారు. ఆన్లైన్ అన్ని కేసులు లేవు, అప్లై చేయడం కూడా అంటే ఏ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ అలౌ చేస్తున్నాయి లేవు. హైకోర్టులో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు, ఫైల్ చేయొచ్చు, కేసెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు, నంబర్ చేస్తున్నారు, అర్జెన్సీ ఉంటే ఇమిడియట్లీ విచారిస్తున్నారు, డేట్లు ఇచ్చి. ఇలాంటి కేసులకి అర్జెన్సీ లేదు కదా, తొందరగా విచారించడం లేదు, అసలు నంబర్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉంటే అవి ఇంపార్టెంట్ కదా, అంటే జైల్లో పోలీస్ కస్టడీలో ఉన్నాళ్ళు వాళ్ళని అరెస్ట్లు వీటిల్లో ఇమీడియట్లీ ఆర్డర్ రావాలి కాబట్టి అవి యాక్సెప్ట్ చేస్తున్నారు, అవి నంబర్ అవుతున్నాయి, విచారణలు కూడా అవుతున్నాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో, చెప్పండి మీ పేరు. మేడం నా పేరు రమేష్ అండి. చెప్పండి, నిచ్చల గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం హలో, చెప్పండి. యాక్చువల్ గా మా సిస్టర్ మ్యారేజ్ చేశారు మేడం 2013 లో. చెప్పండి. మ్యారేజ్ చేసేటప్పుడు పర్మకు ఇల్లు ఉంది తెలంగాణ వాళ్ళు, యాక్చువల్ గా టెరాఫాస్ అని చెప్పి చెప్పారు అప్పట్లో. ఇప్పుడేమో వాళ్ళ మదర్ పేరు నుంచి క్యాన్సిల్ చేసి ఇప్పుడేమో రాదు, నేను ఇవ్వను అని చెప్పి చెప్తున్నాడు. ఇవ్వను అంటే వాళ్ళిద్దరు విడిపోయారా? మీ సిస్టర్ అతను? లేదు లేదు, ఇద్దరు కలిసి ఉంటారండి. మరి ఎవరు ఇవ్వను అంటున్నారు, ఎవరు ఎవరికి ఇవ్వను అంటున్నారు? స్వార్జితం ఆయనది, వాళ్ళ నాన్నగారిది. ఇప్పుడేంటంటే మరి పిల్లప్పుడు చెప్పారు కదా, మరి అలా రకాలు ఇస్తామని. ఏంటి అంటే ఏం లేదు, నేను మా ప్రతిష్ట ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ. అంటే అది వాళ్ళ పేరు మీద ఉందండి ఆస్తి? వాళ్ళ పేరు మీద ఉంది ఆస్తి? మీ అత్త, మీ సిస్టర్ వాళ్ళ అత్తగారి పేరు మీద, మామగారి పేరు మీద? అది ఆయన పేరు ఇల్లు మన పేరు మీద మార్చినట్టున్నారు, అది కూడా తెలియదు. ఏం చెప్పరు అనమాట, ఏం చెప్తారు ఏం తెలియదు అసలు, మార్చారా లేదా అన్నది. మరి ఏం తెలియకుండా మరి మమ్మల్ని క్వశ్చన్లు వేస్తే ఎలా చెప్తాం మేము? మేము అడిగినోడికి కరెక్ట్ ఆన్సర్లు చెప్తే మేము ఏమన్నా మీకు పరిష్కారాలు చెప్పగలం. మీకే ఏం తెలియకుండా ఏం క్వశ్చన్లు వేస్తారు? ఫస్ట్ అసలు ఆస్తి ఎవరి పేరు మీద ఉందో చూసుకోండి, చూసుకొని తర్వాత మీకు మరీ ఎక్కువ బాధ కలిగితే ఒక లీగల్ నోటీస్ ఇప్పించండి, మాకు కూడా ఆస్తిలో భాగం ఉంది అని చెప్పి. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేడం మీరు మాట్లాడండి. చెప్పండి చెప్పండి, వినిపిస్తుందా? హలో చెప్పండి, వినిపిస్తుంది మాకు స్పష్టంగా? చెప్పండి చెప్పండి. హలో, మాకు బాగా వినపడుతుంది, చెప్పండి. మేడం నా పేరు నందకిషోర్ మేడం, నా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది మేడం. ఓకే, అయితే మేడం ఇప్పుడు అమ్మాయి ఏమన్నంటే సపరేట్ ఉండాలని కోరుతుంది మేడం. సపరేట్ ఉంటేనే వస్తా, లేదంటే నేను రాను అని అంటుంది మేడం. మీరేమన్నారు? నేను అన్నే సరే ఉందాము సపరేట్, నీకు ఉందామంటున్నావు కదా ఉందామని చెప్పింది మేడం. అయితే అమ్మాయి అంటే మా ఇంటి దగ్గరనే ఉండాలా, ఇంకెక్కడ ఉండదు అని అంటున్నా. అంటే నేనన్నా అక్కడ అవుతుంది, నాకు మా మదర్ ఉన్నాడు, మా బ్రదర్ ఉన్నాడు, వాళ్ళని నేను వదిలేసి ఉందా? సరే వాళ్ళని వదిలేనా కానీ మా ఇంటి దగ్గరనే సపరేట్ ఉందాము, నేను వాళ్ళని కూడా తీసుకోవచ్చు, నిన్ను కూడా తీసుకోవచ్చు అని చెప్పిన మేడం. ఎందుకంటే నా ఫాదర్ లేడు, వాళ్ళకి నేనే పెద్దది మా అమ్మాయిని నేనే చూసుకోవాలి అలా అని చెప్పిన మేడం. అయితే అమ్మాయి అంటే అలా కాదు, వాళ్ళని వదిలేసిరా, నేనే కొనా వాళ్ళు కొనా అంటుంది. డెఫినెట్ గా తల్లి
చూడాల్సిన బాధ్యత నీదే కదా బాబు, తండ్రి లేడు అని అన్నప్పుడు ఆ బాధ్యత నువ్వు చూసుకోవాలా. మంచి మాటే అది, చాలా బాధ్యతగా మాట్లాడావు. బ్రదర్ని కూడా నేనే చూసుకోవాలని. సరే, ఇద్దరికి గొడవ ఎందుకు? వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర లేకుండా మీ అమ్మాళ్ళ దగ్గర లేకుండా మధ్యస్థంగా ఇంకో ప్లేస్ ఏమన్నా ఉంటే అది సజెస్ట్ చేసుకో ఆమెకి. నువ్వు ఇక్కడ వచ్చి ఉండేపోయినది, మీ అమ్మాళ్ళ దగ్గర వద్దు మా అమ్మాళ్ళ దగ్గర వద్దు, కొంచెం దూరంలో ఉందాము, అట్లయితే ఓకే అని చెప్పు. నువ్వు ఆ చిన్నదానికి అంత గొడవ చేసుకుని విడివిడిగా జీవించడం కంటే కొంచెం తెలివిగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకోవడానికి చూడొచ్చు కదా. నువ్వు కూడా మీ తల్లిదండ్రులు వదిలే మనడం అమ్మాయి తప్పు, అమ్మాయిని అమ్మాయి కరెక్ట్ చేసుకోవాలా. ఆ అమ్మాయి అసలు యాక్చువల్లీ అత్తగారిని కూడా ఆమె చూసుకోవాలా, మీ మరిదిని కూడా చూడాలా. తండ్రి లేనప్పుడు బాధ్యత నీదే కాబట్టి అమ్మాయి అవన్నీ ఒప్పుకునే కదా పెళ్లి చేసుకుని ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు అదే ఏదో వాళ్ళిద్దరికి అత్త కోడళ్ళకి పడలేదేమో, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నువ్వు వేరే ఇల్లు తీసుకొని కొంచెం దూరంలో మధ్యస్థంగా ఉండే డిస్టెన్స్ లో పెట్టుకో. మరి అమ్మాయికి అవి చెప్పు, మీ అమ్మ వాళ్ళొద్దు మా అమ్మ వాళ్ళొద్దు మధ్యలో పెడతాను ఎక్కడన్నా సంసారం, వేరే ఇల్లు చూసి అని చెప్పు. ఓకే నిశ్చల గారు, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలాంటి కేసెస్ అనేవి టేకప్ చేస్తున్నారు అండ్ అలాగే కాలర్స్ అందరికీ కూడా వాళ్ళకి లీగల్ గా మంచి అడ్వైస్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్, థ్యాంక్ యూ. కేబీవాల్టీ హెల్ప్ లైన్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.